సామాజికంగా ఆర్థికంగా దళితులు అభివృద్ధి చెందాలని సీఎం కేసీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో అఖిలపక్ష సమావేశంలో సీఎం దళిత ఎంపవర్మెంట్ పథకం విధి విధానాలపై చర్చించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే రేపటి తరాలు నష్టపోతాయని దళితుల అభ్యున్నతి కోసం దశలవారీగా కార్యాచరణ చేపట్టామని తెలిపారు. దళితుల అభ్యున్నతి కోసం అఖిలపక్షం సూచనలు ఇవ్వాలని వారి సాధికారతకు పైరవీరులకు ఆస్కారం లేని విధంగా రూపొందిస్తామని అన్నారు. రాజకీయాలకు అతీతంగా సమిష్టి కార్యాచరణ బాధ్యత తీసుకుందామని కేసీఆర్ పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ నేతాజీ ఫోన్ లైన్లో అందిస్తారు. నేతాజీ చెప్పండి, సీఎం అధ్యక్షతన జరగబోతున్న అఖిలపక్ష సమావేశానికి ఏ ఏ పార్టీలు హాజరవ్వబోతున్నాయి? దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ప్రగతి భవన్లో సీఎం అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సీఎం ప్రారంభోపన్యాసం చేశారు. ఆ తర్వాత ఇతర సిపిఎం సిపిఐ నేతలు కూడా చేశారు. ఇప్పటి వరకు జరిగిన అప్డేట్ కనుక చూస్తే సమాజాన్ని ముందుకు నడిపించడంలో ప్రభుత్వాలది తంటి పిల్లను పెంచి పోషించే పాత్ర. నిర్లక్ష్యం వహిస్తే రేపటి తరాలు నష్టపోతాయి, అందుకు బాధ్యులు పాలకులు అవుతారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అలానే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఏ ఊరుకు పోయినా సామాజికంగా ఆర్థికంగా పీడిత వర్గాలు ఎవరంటే చెప్పే పేరు దళితులు. ఈ బాధ పోవాలి అంటూ కూడా కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. దళితులకు సామాజికంగా ఆర్థికంగా బాధలు తొలగిపోవాలంటే ఏం చేయాలో దశల వారీగా కార్యాచరణ అమలుపరచడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంటూ కూడా సీఎం ఈ సమావేశంలో అన్నారు. మేము కూడా పురోగమించగలం అనే ఆత్మస్థైర్యంతో దళిత సమాజం ముందుకు పోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలో మీరంతా కూడా పలు సూచనలు చేయండి అంటూ అఖిలపక్ష సమావేశం సందర్భంగా సీఎం దళిత నేతలను అడిగారు. ఈ సందర్భంగా వాళ్ళు కూడా కొన్ని కీలక సూచనలు చేశారు. దళిత సాధికారతకు పైరవీలకు ఆస్కారం లేని పారదర్శక విధానాన్ని అమలు పరుద్దాం. నిధుల బాధ్యత నాది. పార్టీలు రాజకీయాలకు అతీతంగా సమిష్టి కార్యాచరణ చేపట్టే బాధ్యత మనందరం తీసుకుందామంటూ సీఎం అన్నారు. ఈ సందర్భంగా అటు తమ్మినేని వీరభద్రం అలానే చాడా వెంకటరెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. దళిత సాధికారత కోసం సీఎం కేసీఆర్ తీసుకున్న చొరవ దృఢ నిశ్చయం సంతోషాన్ని కలిగిస్తుంది అంటూ వాళ్ళు కూడా చెప్పారు. ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి కేటాయించిన నిధుల కేటాయింపు ఏ విధంగా ఉంది, వాటిని ఎలాగ వాళ్ళకి మరలించాలన్న దాని మీదే ప్రస్తుతం అయితే చర్చ జరుగుతుంది. ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ సమావేశం కొనసాగే ఛాన్స్ అయితే ఉంది. అయితే ఈ సమావేశానికి బీజేపీ దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ పార్టీకి సంబంధించి మెయిన్ లీడర్స్ ఎవరు రాలే. మోత్కుపల్లి నరసింహులు మాత్రం బీజేపీ తరఫున వచ్చినట్టుగా కాకుండా కేవలం ఒక దళిత నేతగా వచ్చినట్టుగా ఆయన తరఫున వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. బీజేపీ పార్టీ మాత్రం ఈ సమావేశాన్ని బహిష్కరించింది. మిగిలిన ఆహ్వానం మేరకు ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ సమావేశంలో హాజరయ్యారు. అయితే నేతాజీ, మరి ఈ సమావేశంలో కేవలం దళిత వర్గాలకు కేటాయించాల్సిన వాటి గురించి చర్చించే అవకాశం ఉందంటారా, లేదంటే వాళ్ళకి ఎలాంటి పథకాలు ప్రణాళికలు ఇవ్వబోతున్నారనే దానిపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారా? సీఎం దళిత్ ఎంపవర్మెంట్ స్కీమ్, ఇది కేవలం వారిని ఉద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన పథకం. ఈ నేపథ్యంలో దానిపైనే ప్రధానంగా చర్చిస్తున్నారు. దళితులకు సంబంధించి ప్రత్యేక అభివృద్ధి నిధులు కూడా ఉన్నాయి, అది వేరు, ఈ పథకం వేరు అంటూ ఇప్పటికే సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఎవరైతే 8 లక్షల మంది నిరుపేద దళిత కుటుంబాలు ఉన్నాయో, దారిద్ర రేఖకు దిగువన ఉన్న ఆ కుటుంబాలను దశల వారీగా అభివృద్ధి చేయాలి, అందుకోసం 1000 కోట్ల రూపాయలను కేటాయించాము ప్రభుత్వం తరఫున. వాటన్నిటిని కూడా ఏ రకంగా వారి అకౌంట్ లో బదిలీ చేయాలి, లేదంటే వారికి సంబంధించి అక్కడ వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉంటారో ఆ భౌగోళిక పరిస్థితులు ఏంటి, అక్కడ ఏ పంటలు పండుతాయి, లేకపోతే అక్కడ ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చూసుకుని అక్కడ ఏమన్నా భూమి కేటాయించి వాళ్ళని ఆ రకంగా వ్యవసాయం వైపు మళ్లించడం, ఇలా రకరకాలుగా అన్న అభిప్రాయాలను అయితే ఆయన సేకరిస్తున్నారు. రైట్, థాంక్యూ నేతాజీ.